నమస్తే అండి, నా పేరు జిలాని భాష. ఈరోజు మాట్లాడుకునే విషయం, అస్సాం రాష్ట్రంలో ఒక వింత శిశువు జన్మించింది. ఒక లేడీకి 11 నెలలైనా కాన్పు అనేది జరగలే. జరగకపోతే హాస్పిటల్ తీసుకుపోయి కాన్పు చూపిద్దామని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయినారు. హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు గమనిస్తే తల్లి యొక్క ఆ శిశువు ఆ తల్లి యొక్క పేగులన్నీ తినేసి ఉంది. తర్వాత ఆ తీసిన నర్సు యొక్క చేతులని ఆ శిశువు గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకున్న తర్వాత ఒక 3 గంటల తర్వాత ఆ నర్సు కూడా చనిపోయింది. ఆ నర్సు చనిపోయింది. తర్వాత ఆ పాప బిడ్డ పుట్టేటప్పుడు 8 కేజీలు ఉన్న బిడ్డ 1 గంటలోనే 4 కేజీలకి పెరిగారు. ఇందా విచిత్రంగా అయింది, పేగులు తినటం అని చెప్పేసి ఆ డాక్టర్లు వాళ్ళు ఆ నర్సు కూడా చనిపోయి అప్పుడప్పుడు ఏం చేశారంటే ఆ శిశువుని చంపేయడానికి రకరకాల ఇంజెక్షన్లు ఉపయోగించి ఆ శిశువుని చంపేశారు. ఏంటంటే 11 నెలలు ఆపరేషన్ చేయటం అయింది. తల్లి యొక్క పేగులన్నీ లోపల ఉండే శిశువు తల్లి యొక్క పేగులన్నీ తినేసి ఉంది. తర్వాత మనకు ఈ కాన్పు చేసేటప్పుడు నర్సు సహకారం ఉంటుంది కదా, నర్సు సహకారంతో నర్సు యొక్క చేతులు పట్టుకుని ఆమె కూడా 3 గంటల్లోనే నర్సు కూడా చనిపోయింది. ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము యుగాంతము వచ్చేసినట్టు అనిపిస్తుంది. అందుకని మన బ్రహ్మం గారు చెప్పారు, తర్వాత మన ఖురాన్లో కూడా యుగాంతం గురించి ఉంది. యుగాంతంలో చాలా జాగ్రత్తగా కొత్తవి అనుకొని మనం మామూలుగా శిశువు పుట్ట వేరు, 9 నెలలు కానిపోతుంటుంది, 7 నెలలు కానిపోతుంటుంది, పుడుతుంటారు, అది మామూలు. అది ఇదేంది వింత రకంగా పుట్టిన అసలు తల్లి పేగులు తినటం అనేది ఎక్కడ ఇంతవరకు ఈ శాస్త్రవేత్తలకి సైంటిస్టులకి అసలు అంతు చిక్కటం లేదు ఇదేంద్రని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఈ రకరకాలు ఇప్పుడు ఏంటంటే యుగాంతంలో అన్నీ కొత్తవి ఏనాడో చెప్పారు వాళ్ళు, కొత్తవి చెబుతుంటే. అందుకని మనం జాగ్రత్తగా ఒకరినొకరితోటి ప్రేమానుభావంతో మంచి మనస్సుతోటి మనకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఈ యుగాంతం అవుతుందో చెప్పలేము. ఒక నిమిషంలో సముద్రాలన్నీ ఒకటైపోతే ఇంకేముంది, మొత్తం క్లోజ్ అయిపోద్ది. అందుకని జాగ్రత్తగా అందరము ఒకరి మీద ఒకరు ప్రేమతోటి ఈ కులమతాల పిచ్చి ఆ పిచ్చి ధన పిచ్చి పేదవాడిని చూసి కోపట్టం, పొరుగుటువంటి చూసి కోపట్టం ఇవన్నీ లేకుండా కొద్దిగా జాగ్రత్తగా దైవాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం చేసిన పాపాలన్నీ దేవుణ్ణి ఒకసారి క్షమించమని కోరుకుంటూ ఈ గడపాలి. ఎందుకంటే ఈ మాత్రం ఎప్పుడు వస్తుందో ఏందో వచ్చేసింది, ఇక ఇప్పుడు చెప్పలేము. ఒక సెకండ్లో మొత్తం అందరం వరల్డ్ మొత్తం అందరం సముద్రంలో ఉంటాం, అది పరిస్థితి. ఎందుకని జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండాలని, అందరూ ప్రేమాభిమానాలతోటి అందరూ కలిసిమెలిసి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే. ఈ యొక్క వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ తెలుగు. నమస్తే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నాతో నన్ను సహకరించగలరని కోరుకుంటున్నాను. నమస్తే.